తెలంగాణలో బోనాలకు ఎంతటి ప్రత్యేకత ఉంటుందనేది చెప్పనక్కర్లేదు. ఆషాఢ మాసం లేదా శ్రావణ మాసంలో బోనాలు హోరెత్తుతాయి. రంగురంగుల దుస్తులు, పోతరాజుల ఆటలు, యువతి యువకుల చిందులు, డప్పు చప్పులతో హోరెట్ ఒకేసారి ఒక ఊరంతా కలిసి బోణం ఎత్తుకుని వయసును మర్చిపోయి ఉత్సాహంలో మునిగి ఆటపాటలతో తమ ఆరాధ్య గ్రామ దేవతలకు మొక్కులు అప్పజెప్పుతారు. ఇది ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని ముదిరాజు కులస్తులు ఆరాధ్య దైవమైన పెద్దమ్మల తల్లికి బోణాలు ఘనంగా నిర్వహించారు. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. రామగుణం నియోజకవర్గంలోని శ్రీరామ్నగర్ 10వ డివిజన్లో మా ముదిరాజు కులస్తులం అందరము ఆ జిఎం ఆఫీస్ గల పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి రామ్నగర్ బస్వాసులము రామ్నగర్ ముదిరాజు కులస్తులం అందరము ఘనంగా ఈరోజు బయలుదేరడం జరిగింది. రామగుణం నియోజకవర్గంలోని ఉన్న ముదిరాజు కులస్తులందరము, రామగుణం నియోజకవర్గంలోని ఉన్న ప్రజలందరూ, చెర్లల్లో సింగరేణు కార్మికులు క్షేమంగా నౌకరికెళ్ళి రావాలనే ఉద్దేశం కొద్దీ ఎలాంటి ఆపదలు రాకుండా మా ముదిరాజులను, రామ్నగర్ బస్తీవాసులను, రామగుణం నియోజకవర్గ ప్రజలను కాపాడు తల్లి అని చెప్పి 10 సంవత్సరం ఘనంగా మొక్కులు అప్పడైపోవడం జరిగింది మా ముదిరాజు తల్లికి. బోనాల పండుగ జరిగేటప్పుడు పోతరాజుల ఆటపాట ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ, పెద్దమ్మ తల్లి దేవతలకు పోతరాజు తమ్ముడు శివుడి యజ్ఞ మేరకు పోతరాజు కావలిగా నిలుస్తాడు. అందుకే బోణం ఏదైనా పోతరాజు పసుపు, కుంకుమ, బొట్టు, కాళ్లకు గజ్జలు కట్టి భయంకరమైన నృత్యాలు చేస్తాడు. అంతేకాక పోతరాజు చేతిలో ఉన్న కొరడ తాకితే అనారోగ్య సమస్యలు తొలగుతాయని ప్రజల నమ్మకం.